ఒక్కసారి ఆలోచన చేయండి, జేసీ కుటుంబంలో వాళ్ళు ఏ రోజైనా ఏ ఇంటికన్నా వచ్చి ఓటు అడిగినారా అని చెప్తున్నా. ఏ రోజైనా గాని ఆ గ్రామంలోకి వచ్చి మిమ్మల్ని ఏమయ్యా మీ పరిస్థితి ఏమిటి అని అడిగినారా అని చెప్తున్నా. దానికి తోడు ఇక్కడి నుండి పోతారు తెలుగుదేశం నాయకులు ఏదైనా సమస్య చెప్పాలని. పాపం వాళ్ళ భార్యలు కూడా ఏం చేశారంటే పొద్దున్నే తాడుగుతులు పోతాడు మా భర్త, పాపం జేసీ ప్రభాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి ఏదో పెద్ద ఇది ఓనర్లు ఇస్తాడు లేకపోతే మా ఊరికి రోడ్లు ఇస్తాడని వాళ్ళు పొద్దున్నే దోశ లేకపోతే ఉప్మా కానీ వడవ ఏదో ఒకటి చేసి మంచిగా బట్టలు ఇచ్చి బొట్టు పెట్టి పంపిస్తారమ్మా. వీళ్ళు అడిగి పోయి చేసేది ఏమంటే ఇంటి బయట ఫుట్పాత్ ఉంటుంది మా దాని మీద కూర్చుంటాడు, వీళ్ళంతా దాని మీద ఫుట్పాత్ మీద కూర్చుంటారు. అయ్యా ఎప్పుడు వచ్చాడు దర్శనం ఎప్పుడు ఇస్తాడు అని. అయ్యా రాడు దర్శనం ఇవ్వడమ్మా. ఆయన ఎప్పుడన్నా బయటకు పోవాలనుకుంటే అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నా అడుగుతాడని వాళ్ళ డ్రైవర్లను తిట్టేవాడు. నేను ప్రతిపక్షంలో ఉండేప్పుడు కూడా ఈ గ్రామంలో ఈ సర్పంచ్ ఇల్లు కొట్టేదానికోసము స్టే తెచ్చినా కూడా పోలీస్ అధికారులు కూడా రెవెన్యూ అధికారులు ఎక్కడ తగ్గకోకుండా మిషన్లు పెట్టడం జరిగింది. హలో ఎప్పుడో కూడా ఆ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి వాళ్ళకు చూపించినా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా కొట్టేదానికి ప్రయత్నం చేసిన ఆ రోజుల్లో కూడా ఈ మండలంలో ఉండేటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా తోడుతో ఆ రోజు మనం నిలబెట్టడం జరిగింది. ఈ రోజు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే మటకా నడపడం, ప్రజాస్వామ్యం అంటే పోలీసుల మీద దాడి చేయడం, ప్రజాస్వామ్యం అంటే పోలీస్ స్టేషన్లకు బీగాలు వేయడం. ఏ అధికారం అయినా వాళ్ళ ఇంటి దగ్గరకు పోతే చేతులు జోడించుకొని నిలబడడం, ఇదా ప్రజాస్వామ్యం అంటే అని నేను మిమ్మల్ని అందరినీ ఒకసారి అడుగుతున్నా. వాళ్ళకు నచ్చకపోతే ఏమైనా చేయగలరు. గ్రామాలలో కక్షలు కార్పణాలు పెడతారు, ఈ కక్షలు కార్పణాలతో మీ పిల్లల చదువులు కూడా ముందుకు పోవు. ఎవరు కూడా గ్రామాలలో గత ప్రభుత్వంలో కూడా గతంలో కూడా చూస్తే వాళ్ళ ఆలోచన సడలు కూడా ఏ విధంగా ఉంటుందంటే ప్రతి ఒక్కరూ పొద్దున లేస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం తప్ప లేకపోతే మా ఇంటి దగ్గర వచ్చి పాలేర్లు మాత్రం ఉండండి అనే ఒక భరోసా ఇవ్వడం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ పెన్నా అనేది 365 రోజులు కూడా పారుతుంది, గ్రౌండ్ వాటర్ పెరిగింది, ప్రతి రైతు కూడా వాళ్ళ పొలాలలో ఉంటున్నారు. దానికి తోడుగా ఏ గత 5 సంవత్సరాల్లో చూసుకోండి, పోయిన 5 సంవత్సరాల్లో ఇక్కడ అంతా కూడా మీరు ఎవరు కూడా ఊహించున్నారు? మీ పంచాయతీ పరిధిలో కానీ ఎల్లటేటిపల్లి పరిధిలో కానీ చుట్టుపక్కల గ్రామాలలో రోడ్డుకున్న గ్రామాలు అన్నీ కూడా గతంలో మీ సెంటు 20,000 30,000 అమ్మేవాళ్ళు. ఈరోజు సెంటు 2.5 లక్షలు ఉంటే 5 లక్షలు అమ్ముతామంటే ఇక్కడ శాంతి విధంగా పరిపాలన జరుగుతుంది కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఇక్కడ పరిపాలన జరుగుతుంది కాబట్టి ఈ రోజు 2.5 లక్షలు ఉంటే 5 లక్షల రూపాయల వరకు పోతుంది. ఇక్కడ విల్లాలు పడతాయని ఎవరు అనుకోలేదు. ఎప్పుడన్నా మన పిల్లల్ని చదివించుకోవాలంటే తాడిపెత్తల్లో సంసారాలు పెట్టి చదువుకునే పరిస్థితి ఆ రోజు ఉన్నది. ఈ రోజు తాడిపెత్తల్లో ఉండే వాళ్ళే వచ్చి ఈ సద్దెల్ తిన్న యంగతిరెడ్డిపల్లెలో ఇల్లు కట్టుకొని ఉంటున్నారు.